ఇప్పటికైనా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ స్నేహితుడైన ఆయన మాటలు ఈయన మాట్లాడి ఈయన వాక్కులే ఆయన వాక్కులు అంతా కలిపి ఒకటే తాను ముక్కలు అన్నట్టుగా ముందుకెళ్తే అది ఒకసారి మీరు పునరాలోచించకపోతే మీకే నష్టం. మేము కన్వీనెంట్గా మర్చిపోవడం, అవసరమైనప్పుడు మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారిలాగా చంద్రబాబు నాయుడు గారిలాగా చెయ్యం. ఐదేళ్ల పాటు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టి ఆ మేనిఫెస్టోలో మీరు పెట్టింది అమలు చేయండి అంటే ముద్రడ పద్మనాభం గారి మీద చేసిన అరాచకం, కాపుల మీద చేసిన అరాచకం మీకు కనపడలేదా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. కాపులకి మేలు జరగాలనే కోరుకుంటున్నాం, అంతేగాని చంద్రబాబు నాయుడు గారిలాగా ఏరు దాటి తెప్ప తగలేయాలనో లేకపోతే ఆ పూటకి ఏదో ఒకటి మాట్లాడేసి చేయాలని లేదు. చాలా స్పష్టమైన వైఖరి మొదటి నుంచి చూపిస్తా ఉన్నాం. మాట తెప్పం, మడం తెప్పం, మాట తప్పం అన్నారు కదా. మీరు 2000 కోట్లకి లెక్కలు చెప్పమంటుంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడతారేంటి? మీ ఆస్తులు కానీ రాసిమ్మన్నారా? మీకు చెప్పింది కేవలం శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రమే మీరు చేస్తున్నారు, తప్పితే ఏ ఎక్కడ కూడా చెయ్యట్లేదు అని చెబితే మీ ఇష్టం వచ్చినట్టు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? ప్రశ్నించారు లేదా? మేము వీడియోలతో పాటు రిలీజ్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా రిలీజ్ చేస్తాం. ముద్రగడ పద్మనాభం గారిని అతి దారుణంగా అరెస్ట్ చేసి వారి కుటుంబాన్ని కొట్టి హాస్పిటల్లో చిత్రహింసలు పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన బ్రతుకుతాడో చనిపోతాడో అని ప్రపంచమంతా, కాపు సమాజం అంతా బాధపడుతున్నటువంటి రోజుల్లో దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, శ్రీ రామచంద్రయ్య గారు, పల్లవ రాజు గారు, మేము అందరం కలిసి, ఇంకా చాలామంది కాపుల్లో పెద్దలందరం కలిసి హైదరాబాద్ హోటల్లో, ప్రైవేట్ హోటల్లో కలుసుకొని మాట్లాడుకుని మీడియా ముందుకు వస్తే ఆ రోజున దాసరి నారాయణరావు గారు, స్వర్గీయ దాసరి నారాయణరావు గారు చనిపోయి ఎక్కడున్నారో ఒకే ఒక మాట మాట్లాడారు. వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం, కానీ ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేవు చంద్రబాబు, జాగ్రత్త అని గర్జించినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు, ఏం చేశారు? ఆ రోజున మాట్లాడారా మీరు? కాపుడు మీద కేసులు పెట్టారే, పళ్ళాలు పట్టినందుకు కేసులు పెట్టారే, రైలు తగలేశారని కేసులు పెట్టారే, ఎంతమందిని అరెస్ట్ చేశారండి, ఎంతమంది జైల్లో పెట్టారండి? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్ని చోట్ల కాపు యువకులందరినీ కూడా జైల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన రోజున తప్పు అని గణించినటువంటి సందర్భం ఉన్నదా పవన్ కళ్యాణ్ గారు? మీరు ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మేము ఎవరిని కాపులు హింసించడం లేదు, కాపుల మీద కేసులు పెట్టడం లేదు, కాపులకి ఖర్చు పెట్టాలి, వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలనేటువంటి ఒక తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే మా మీద రాజకీయంగా రాళ్ళు విసిరేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఈ ధర్మం ఏమన్నా మీకు? ఎంత తెలివితేటలంటే ఆ రోజు వరకు కాపులకి రిజర్వేషన్ ఇప్పిస్తానని చెప్పి మన ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజు ఒక ఇష్యూ జరిగితే దానికి మేము 100% మేము స్టాండ్ అయ్యాము. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అడిగారు, ఆయన పాదయాత్ర చేస్తారంటే మీకు తప్పేంటి ఆయన చేయనీయండి అని చెప్పి అడిగితే దాన్ని మీరు మర్చిపోయారు. మీ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ ఏం చేశాడు కరెక్ట్గా అక్కడ బాగా కాపుల మీద బాగా విపరీతమైన కాపులందరికీ తెలుగుదేశం మీద విపరీతమైన కోపం ఉంది కాబట్టి మనం కనీసం మాట్లాడుకుని పర్లేదని చెప్పి స్ట్రాటజిక్గా ఆయన ఎక్కడైతే ఉన్నారో ఆ ఊర్లోకి వెళ్ళి నేను కాపు రిజర్వేషన్ ఇవ్వలేను అని చెప్పిచ్చారు, దాన్ని పూర్తిగా మంగళం పాడారు. దాని గురించి మాట్లాడు వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కానీ ఊరికే సోది మాత్రం మాట్లాడతారు. ఇది ఎంతవరకు కరెక్టు అంటే ఆ రోజు చెప్పేసి అయిపోద్దా? ఆ రోజున్న పరిస్థితి కేవలం మీరు జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీకి ఉన్న నెగిటివ్ని మీరు జనసేన పార్టీకి కూడా ఆపాదించి మీరు పూర్తిగా మరి జనసేన పార్టీని అబద్ధపు దీంతో మీరు సంకెళ్ళేసి మీరు లబ్ధి పొంది మీరు అధికారంలోకి వచ్చారు. అది ఈరోజు బయటపడిపోయిందని కంగారు పడిపోతున్నారు. మీకు ఒకటే చెప్తున్నా, మీ అందరికీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేకి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరికైనా సరే కార్యకర్తలకైనా ఒకటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం, ఐ లవ్ వైజాగ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికి నమస్కారం. లెజెండ్స్ కార్యక్రమానికి 10 ఫిలింఫేర్ అవార్డులు, చూడలేని ప్రదేశాల విశేషాలు, సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం, ఆదర్శ ప్రాయులైన మహనీయుల స్ఫూర్తిమయ జీవిత చిత్రణ లెజెండ్స్.